వెల్కమ్ టు మహాన్యూస్ స్పెషల్ డిబేట్. భారతదేశంలో అఘోరాలకు ప్రత్యేక స్థానం ఉంది. బాహ్య ప్రపంచానికి దూరంగా తమదైన ధ్యానంలో మునిగి ఉంటారు. పచ్చి మాంసం తింటూ ఊడితనే వస్త్రాలుగా ధరిస్తూ జీవిస్తుంటారు. అలాంటి కఠిన నియమాలను ఆచరించే అఘోరాలలో ఒక వ్యక్తిగా జీవించిన అఘోరా ఋషి పీఠాధీశ్వర్ అరవింద్ అఘోరి మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఎలా ఉన్నారు గురుజీ? బాగున్నాను తల్లి. గురుజీ, ప్రస్తుతం ఈరోజు మనం టాపిక్ వరకు తెచ్చుకుంటే కనుక ఈరోజు కరోనా వచ్చేసి దేశంలో ఎంత తీవ్రంగా ఉందో మనకి తెలిసిన విషయమే. అయితే అసలు ఈ కరోనా ఉందంటారా, దాని గురించి మీరేం చెప్తారు? కరోనా అన్నది ఉందమ్మా. అందరి దృష్టికి అయితే ఇది వైరస్. నా దృష్టికి అయితే, బీయింగ్ ఏ స్పిరిచువల్, నా దృష్టికి అయితే ఈ కరోనా అన్నది ఒక భగవత్ స్వరూపం. ఇప్పుడు మనకు కురుక్షేత్రము జరిగేదానికి ముందర భగవద్గీత సమయంలో కృష్ణుడు చెప్తాడు, ఎప్పుడైతే అన్యాయము, అక్రమము, అధర్మము, అరాచకము పెచ్చరిల్తుందో, ఎప్పుడైతే భ్రూణ హత్యలు జరుగుతాయో, ఎప్పుడైతే వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీ మానభంగానికి గురవుతుందో, ఎప్పుడైతే అమానుషము, రాక్షసత్వము పెళ్ళుబుకుతుందో, ఆ సమయంలో నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను, ధర్మ సంస్థాపన చేస్తూనే ఉంటాను, మంచివాళ్ళని కాపాడుతాను, చెడ్డవాళ్ళని సంహరిస్తాను అని చెప్పి భగవద్గీతలో చెప్పిన మాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఆ పరిస్థితుల్లో కృష్ణుడి తాలూకు మూల పురుషుడు ఎవరు అని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువు అన్నది మనకు అర్థమవుతుంది. శ్రీ మహావిష్ణువు ఫస్ట్ వేదాలని కాపాడే క్రమంలో మత్స్యావతారం ఎత్తాడు. ఆ తర్వాత మందర పర్వతం అంటే ఏంటి, ఈ క్షీరసాగర మదనం జరిగే సమయంలో మందర పర్వతం సముద్రంలో కుంగిపోతుంటే దాన్ని నిలబెట్టడానికి కూర్మావతారం ఎత్తాడు. ఆ తర్వాత వరాహావతారం ఎత్తాడు. ఆ తర్వాత నరసింహావతారం, సగం మనిషి సగమేమో సింహం. మరి ఇన్ని రకాల వివిధ అవతారాలను ఎత్తగలిగిన వాడు వైరస్ అనేటువంటి అవతారం ఎందుకు ఎత్తకూడదు? నేను డిఫరెంట్గా ఆలోచించే విధానం ఇది. అఫ్కోర్స్ ఇది కొంతమందికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు, ఎవరేమనుకున్నా కానీ నా అభిప్రాయమే నేను చెప్తున్నాను. అలాంటి ఆ పరిస్థితుల్లో కరోనా అన్నది నా దృష్టిలో ఒక భగవత్ స్వరూపం. ఈ కరోనాలో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయంటే ఫస్ట్ వేవ్ వచ్చింది, ఫస్ట్ వేవ్ అయిపోయి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ కూడా రాబోతుంది ఇంకో 6 వారాల్లో.